దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే హారానులో నివసిస్తున్న అబ్రాము నొద్దకు జీవము కలిగిన దేవుని వాక్యము వెళ్ళి, నీవు లేచి నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళగలిగితే నేను నిన్ను 7 రీతులుగా ఆశీర్వదిస్తాను అని ఈ ఆశీర్వచనములన్నీ అబ్రహామునకు దేవుడు తెలియజెప్పి, తాను సెలవిచ్చినట్లుగానే అన్ని విషయములలో అబ్రహామును యెహోవా బహుగా ఆశీర్వదించారు. అబ్రహాము రాజులకు తండ్రి అయ్యే స్థానమునకు దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. అబ్రహామును గొప్ప జనముగా చేశారండి. కేవలం ఒక్క ఇస్సాకో ఒక్క ఇష్మాయిలు మాత్రమో కాదు, ఇప్పుడు మెసపతోమియా ప్రాంతము, అరేబియా ప్రాంతములన్నీ చూస్తే ఇష్మాయిలీయులందరూ కూడా, ఇస్లాము సోదరులు అందరూ కూడా అబ్రహాము నుండి వచ్చిన వారే కదా, ఇస్సాకు నుండి వచ్చిన వారే కదా, ఇష్మాయిలు నుండి వచ్చిన వారే కదా. అంటే ఆ రోజున అబ్రహాముకు దేవుడు వాగ్దానమిచ్చారు, ఆకాశమందలి నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను నేను నీ సంతానమును నీ ఆస్తిని విస్తరింపజేస్తాను అని వాగ్దానమిచ్చారు. చెప్పినట్లుగానే, చెప్పిన దానికంటే అత్యధికమైన రీతిగా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మాట ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఇచ్చిన మాటను నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయన ప్రజలమైన మనకు ఈ రోజున దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నారు. అనుదినము వాగ్దానాలను వింటున్నాము. మరి ఈ విన్న వాగ్దానాలను మనము పొందుకోగలుగుతున్నామా? వాగ్దానాలు పొందుకుంటూ ఒక ఎత్తు, వాగ్దాన ఫలమును అనుభవించటం మరొక ఎత్తు. అలనాడు అబ్రహాము వాగ్దానాన్ని పొందాడు, వాగ్దాన ఫలమును కూడా పొందాడు. ఈ రోజున మనము వాగ్దానాలు చూస్తున్నాం, వాగ్దానాలు వింటున్నాం, వాగ్దానాలు చదువుకుంటున్నాం, వాగ్దానాలు తీసుకుంటున్నాం. కానీ పరిపూర్ణమైన సంతోషం ఉందా అంటే చాలా మందికి లేదని చెప్పాలి. ఎందుకంటే శ్రేష్టమైన వాగ్దానాలు తీసుకుంటున్నారు, శ్రేష్టమైన వాగ్దానాలు వింటున్నారు. వాగ్దానాల ద్వారా ప్రభు మనలను ఎంతో బలపరుస్తున్నారు. కానీ ఆ వాగ్దాన ఫలమును ఇంకా అనుభవించలేకపోతున్నారు. అంటే దేవుడు మాట ఇచ్చి మాట తప్పేవాడా? ఎంత మాత్రం కాదండి. ఆయనలో పక్షపాతం లేదు, ఆయన శక్తిహీనుడు కాదు. మనలో కార్యసాధకం అవుచున్న ఆయన శక్తి చెప్పున మనము ఆయనను అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన కార్యములు మేలులు మనకు దయచేయగలిగిన సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసయ్య. మన పితరులకు వాగ్దానమిచ్చారు, ఇచ్చిన వాగ్దానము చెప్పున వారి జీవితాలలో 100 అంతల ఫలములు వారు అనుభవించగలిగారు. మరి మన పితరుల పట్ల కార్యం చేసిన దేవుడు ఈ రోజున మన పట్ల కార్యం చేయలేడా? అయితే మనం చేయవలసిన కొన్ని మాటలు ఈ రోజున వాగ్దానం ద్వారా తెలుసుకుని మనం ఈ వాగ్దానాన్ని ముగించుకుందాం. ఒక అబ్రహాము కానివ్వండి, ఒక ఇస్సాకు కానివ్వండి, ఒక యాకోబు కానివ్వండి, ఒక యోసేపు కానివ్వండి, ఒక ఎఫ్రాయిము మనషేలు కానివ్వండి, ఇలా దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు వారు ఏం చేశారో తెలుసా? వారు పొందిన ఆ వాగ్దాన వచనాలను నమ్మారు. నమ్మటంలోనే గొప్ప సంగతి ఉందండి. నమ్ముట నీ వల్లైతే నమ్ముచున్న మనకి సమస్తము సాధ్యమని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. మనము నమ్మిన ఎడల దేవుని మహిమ కార్యాన్ని పొందుకుంటాము. నిశ్చయమండి, నమ్మలేక మనము ఈ కార్యాలు పొందుకోలేకపోతున్నాం. నమ్మటం మనకు చేతనైందనుకో ఈ వాగ్దాన ఫలాన్ని నేడే మనం పొందుకుంటాం. భక్తులు నమ్మకం ఉంచారు. మాట ఇచ్చింది దేవుడు కాబట్టి, ఆయన తప్పే దేవుడు కాదు కాబట్టి మాట ఇచ్చిన దేవుణ్ణి నమ్మారు, పొందిన మాటను నమ్మారు. మరి ఈ రోజున మన దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మగలుగుతున్నామా? ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని మన పూర్ణ హృదయంతో నమ్మగలుగుతున్నామా?
వాగ్దానాలు చదివి మనమే అనుకుంటాం, ఆ ఈ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుతాయా ఏంటి అనే ఒక ప్రశ్న మనకు తలెత్తుతుంది. ఆ ప్రశ్నలోనే అనుమానాలు, అనుమానాలే పెనుభూతాలుగా మనలను వాగ్దాన ఫలాన్ని పొందుకోకుండా ఆటంకపరుస్తున్నాయి. గతకాలం అంతా ఒకవేళ అనుమానాలతో అపోహలతో మనమే ఇలాంటి ద్వంద్వ వైఖరి చేపట్టామేమో, ఇక నుంచి దేవుడిచ్చిన వాగ్దానాన్ని పూర్ణ హృదయంతో నమ్ముదాం, నిశ్చయంగా ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకుందాం. రెండవదిగా, వాగ్దానము ఇచ్చిన దేవునితో వారు సహవాసం చేశారు. ఈ రోజున మనం మన దేవునితో సహవాసం చేస్తున్నామా? అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను సెలవిస్తున్నారు, మాకును మీకును సహవాసం కలిగినట్లుగా మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది అని రుజువుపరుస్తున్నారు. ఈ రోజున మరి మనము దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? లోకముతోనూ, డబ్బుతోనూ, మనుషులతోనూ, ఇళ్లలో ఉన్న టీవీలతోనూ, కుటుంబ సభ్యులతోనూ వ్యర్థమైన వాటితో సహవాసం చేసి ధన్యకరమైన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. విలువైన సమయాన్ని దేవుడితో సహవాసం చేయగలిగితే మనము దేవునితో గడిపిన ఈ సమయాన్ని బట్టి దేవుడు మనలను ఆశీర్వదిస్తారండి. వాగ్దాన ఫలం మన జీవితాల్లో నెరవేర్చబడుతుందండి. కాబట్టి ఇంతవరకు దేవుడు మనకిచ్చిన ఈ మాటల ప్రకారము మనము నడుచుకుని ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్నేహితుడైన అబ్రహామునకు ఆనాడు వాగ్దానం ఇచ్చారు, వాగ్దాన ఫలమును అతని జీవితాలలో అనుగ్రహించారు. నేడు మేము నీ చిత్త ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.